నంద్యాలపట్నంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రౌడీ షీటర్లను ఎస్పీ హెచ్చరిస్తూ ఎటువంటి నేరాలకు అయినా పాల్పడితే వారిపై పీడి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని మరియు జిల్లా మరియు నగర బహిష్కరణ కూడా చేయడానికి వెనకాడబోమని తెలియజేశారు. రౌడీ షీటర్లు ఎటువంటి నేరాలకు పాల్పడకుంటే వారి ప్రవర్తన బట్టి రౌడీ షీట్ను తొలగించడం జరుగుతుందని తెలిపారు. నంద్యాలలో రౌడీ షీటర్లందరినీ యుద్ద ప్రాతిపాదికన గుర్తించాలని పోలీసు అధికారులకు ఎస్పీ గారు ఆదేశించారు. రౌడీ షీటర్లు ఎటువంటి శాంతి భద్రతల సమస్య సృష్టించినా వారిపై కఠిన చర్యలు తీసుకోబడను అని ఈ సందర్భంగా ఎస్పీ గారు తెలియజేశారు. కాబట్టి వారిపై నిరంతరం నిఘా ఉంచాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామాంజనాయక్, సీఐ ఎన్వి వెంకటరమణ, ఎస్ఐలు పాల్గొన్నారు. మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాలపై మా ఎస్పీ సారు, నేను, మా సీఐలందరూ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ అందరినీ నిన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళపైన 5 కేసులు, 6 కేసులు, అట్లా ఎక్కువ కేసులు ఉండే వాళ్ళపైన చాలా గట్టిగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసినాము. వాళ్ళ మంచి నడవడిక, మంచి మార్పు రావాలని వాళ్ళకి సలహాలు ఇచ్చినాము. ఎటువంటి చెడు పనులు చేయకుండా, ఎటువంటి నేరాలకి పాల్పడకుండా మంచి భవిష్యత్తు, మంచి మార్గంలో నడిచి వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళు హ్యాపీగా ఉండాలని వాళ్ళందరికీ గైడ్ చేసినాము. అదేవిధంగా వాళ్ళు తప్పుల పైన తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళపైన కూడా పీడి యాక్టు నమోదు చేయించి గ్రామ బహిష్కరణ చేసేదానికి కూడా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని చేస్తామని మా ఎస్పీ సార్ చెప్పినారు. కాబట్టి వాళ్ళు కూడా మార్పు వస్తుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు, చిన్న వయసు అంతా 20, 25, 30 ఏళ్ళలోనే ఉండేవాళ్ళు. చాలామంది మర్డర్ కేసులు ఉన్నారు, రేప్ కేసులు ఉన్నారు, ఫినాన్స్ సెవెన్ కేసులు ఉన్నారు, చాలా రకరకాల క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి చాలామంది పైన రౌడీ షీట్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు, అనవసరంగా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోయి మంచి భవిష్యత్తుని నాశనం చేసుకుంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళ తల్లిదండ్రులు, వారి బాల పిల్లలందరూ కూడా బాధపడతారు. కాబట్టి వాళ్ళు మంచి నడవడిక నడిచి మంచి మార్గంలో వెళ్ళి మంచి ప్రవర్తనతో ముందుకు పోతారని ఆశిస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు